6 నెలలుగా ఓట్ల తొలగింపుపై చర్చ జరుగుతున్న వారం రోజుల్లో జరిగిన పరిణామాలపై సిఈసి స్పందించింది. మా పోరాటం ఫలించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత 6 నెలలుగా రాష్ట్రంలో ఓట్ల తొలగింపుల వివాదం మీద చర్చ జరుగుతూ ఉన్న గత వారం రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సస్పెన్షన్కి వరుసగా గురి కావడం, ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అని ఎన్నికల కమిషన్ దృష్టి సారించడం, దాని మీద స్పష్టమైన మార్గదర్శకాల్ని నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఇవాళ మా పోరాటం అనేటువంటిది ఒక లాజికల్ కన్క్లూజన్ చేరింది, మా పోరాటం ఫలించింది అనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపులో ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. వాటిని ఇవాళ ప్రజల దృష్టిలో పెట్టడం కోసం ప్రధానంగా మా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఈ మార్గదర్శకాలని విస్తృతంగా తెలియజేయడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు కూడా మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే దీన్ని మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. 23/8/2023 అంటే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ఆదేశాల్లో ఏం చెప్పిందంటే, యాజ్ పర్ ది ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ పారా 17/3, డెలిషన్స్ వేర్ సేమ్ పర్సన్ ఇస్ ది అబ్జెక్టర్ ఇన్ మోర్ దాన్ 5 కేసెస్ మస్ట్ బి క్రాస్ వెరిఫైడ్ పర్సనల్లీ బై ది ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఒక వ్యక్తి ఎక్కడైనా 5 కన్నా ఎక్కువ అప్లికేషన్ డెలిషన్ కోసం అర్జీలు పెడితే ఈఆర్ఓ స్థాయి అధికారే ఆ 5ంటిని పర్సనల్గా వెరిఫై చేయాలి. ఈఆర్ఓ అంటే ఇప్పుడు మనకి మొన్న సస్పెండ్ అయినటువంటి జిల్లా పరిషత్ సిఈఓనో లేకపోతే ఆర్డీఓనో జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సనల్గా ప్రతి ఓటుని వెరిఫై చేయాలి. రెండవది, ఈ వెరిఫికేషన్లో ఎక్కడైతే ఈ బల్క్ అప్లికేషన్స్ ఇట్లాంటివి అప్లికేషన్లు వస్తున్నాయో 100% ఫీల్డ్ ఎన్క్వైరీ ఇన్ ఆల్ సచ్ కేసెస్ విల్ బి కండక్టెడ్ బై ఏ 3-మెంబర్ టీమ్ అపాయింటెడ్ బై ది ఈఆర్ఓ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఏఈఆర్ఓ బిఎల్ఓ అండ్ ది డిప్యూటీ తహసీల్దార్. ఈ ఓట్ని తొలగించే ముందు 3-మెంబర్ కమిటీతో ఎగ్జామిన్ చేయించమంది 100% ఓట్లని. ఎందుకు అనంటే ఏఈఆర్ఓ అంటే ఆ మండల మేజిస్ట్రేట్ కానీ, ఆ మండల తహసీల్దార్ కానీ, ఆ మండల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ కానీ, బిఎల్ఓ, ఈ ముగ్గురు కమిటీగా వెళ్ళి ఆ ఓటుని వెరిఫై చేయాలి. ఏదైనా ఇట్లాంటి అబ్జెక్షన్ ఫైల్ అయితే అది కూడా ఎవరి సమక్షంలో, ఆ అబ్జెక్టర్ని కూడా తీసుకుని పోవాలి. ఎవరైతే అబ్జెక్షన్ చెప్పాడో ఆ అబ్జెక్టర్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన అబ్జెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఆ సంబంధిత వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి, అనుకూలమైనటువంటి సమయాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఒకవేళ ఆ ముగ్గురు సభ్యులు కూడా నమ్మి ఆ ఓటుని తొలగించాలి అని నమ్మి వాళ్ళు రిపోర్టు మాత్రం ఇస్తే ఈఆర్ఓ ఎవరైతే ఉన్నాడో, అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అంటే మనకు మొన్నటి దాకా ఉన్నటువంటి జెడ్పీ సిఈఓ ఉన్నాడో, వాళ్ళు పర్సనల్ నోటిఫికేషన్ ద్వారా అతనికి తెలియపరిచి పర్సనల్ అతనికి ఒక నోటీస్ ఇచ్చి పిలిచి అతనిని వివరణ కూడా అడగాలి. ఆ సంతృప్తి చెందిన తర్వాత అతను తొలగించేదానికి ఆదేశాలు ఇస్తే ఆ తర్వాత కలెక్టర్కి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇతర మార్గదర్శకాలు వస్తాయి. ఇట్లా బల్క్ డెలిషన్స్ ఏకపక్షంగా చేయడానికి ఆస్కారం లేదు అనేటువంటిది ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా మార్గదర్శకాలను ఇచ్చేసింది. ఏమని, ఒక వ్యక్తి 5కు మించి ఇవ్వడానికి వీల్లేదు. ఒక వ్యక్తి 5కి మించి ఎక్కడైనా ఇస్తే 100% ఈఆర్ఓ వెళ్ళి వెరిఫై చేయాలి. మిగిలిన విషయాల్లో అబ్జెక్షన్లు వచ్చినవన్నీ కూడా 3-మెంబర్ కమిటీ. ఇప్పటిదాకా ఏంటి, రికార్డులకి తహసీల్దార్ రావడం లేదు, డిప్యూటీ తహసీల్దార్ రావడం లేదు, ఓన్లీ బిఎల్ఓ వస్తున్నాడు, ఈఆర్ఓ వస్తున్నాడు. సో ఇక పైన అది సంబంధం లేదు. ఎంఆర్ఓలు కూడా కమిటీలోకి వచ్చారు. ఇప్పుడు ఎంఆర్ఓలు డిప్యూటీ తహసీల్దార్లు కూడా కమిటీలోకి వచ్చారు, వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. ఇట్లా వీళ్ళు అడ్డగోలుగా ఇస్తూ ఉంటే చేయడానికి మాకు ఇంకేం పని లేదా ఎలక్షన్ కమిషన్ అనే ఉద్దేశంతో ఎవరైనా అబ్జెక్టర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్